SSM Developers Wari, Sri Kartikeya Mega Township. జోగిపేట్ ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సమంత గత కొంతకాలంగా మైసైటిస్ వ్యాధితో బాధపడుతున్నారు. తన ట్రీట్మెంట్ లో భాగంగా భూటాన్ లో ఉన్న ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్నారు. మూవీస్ కి దూరంగా ఉంటున్న సమంత ఫ్యాన్స్ కి మాత్రం దగ్గరగానే ఉంటోందని చెప్పవచ్చు. తన లేటెస్ట్ అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తోంది. అలాగే సమంత తన వ్యాధి గురించి, తన వైవాహిక జీవితం గురించి ఎప్పుడు మీడియాతో మాట్లాడలేదు. తాజాగా ఆమె ఓ ఆంగ్ల మీడియా సంస్థతో మాట్లాడుతూ తన విడాకులు, వర్స్ ఫ్లాప్లు, ఆరోగ్య సమస్యలు అన్నీ ఒకేసారి చుట్టుముట్టడంతో తను చాలా కుంగిపోయినట్లు తెలిపారు. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న శామ్ తనదైన నటనతో ప్రేక్షకుల ఆదరాభిమానాలు సంపాదించుకుంది. ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉన్న శామ్ ప్రేక్షకులకు దగ్గరగా ఉంటూ తన లేటెస్ట్ అప్డేట్స్ ను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు. ట్రీట్మెంట్ కోసం భూటాన్లో ఉన్న శామ్ ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలో తాను ఎదుర్కొంటున్న బాధల గురించి తెలిపింది. ఒకేసారి 3 సమస్యలు తనని చుట్టుముట్టినట్లు చెప్పింది. ఒకవైపు నా ఆరోగ్యం దెబ్బతింటుంటే, మరోవైపు వైవాహిక బంధం కూడా ముగిసింది. అదే సమయంలో నేను నటించిన సినిమాలు కూడా వరుసగా ఫ్లాప్ అయ్యాయి. అవి అంతగా ప్రేక్షకులను మెప్పించలేదు. ఈ సమస్యలన్నిటితో చాలా బాధపడుతున్నట్లు ఆమె తెలిపారు. గత 2 సంవత్సరాలుగా నేను ఎంతో కుంగుపాటుకు గురయ్యాను. ఆ సమయంలో ఎంతో మంది నటీనటుల గురించి చదివాను. వారి ఆరోగ్య సమస్యలను ఎలా ఎదుర్కొన్నారు, ట్రోలింగ్లను ఎలా తట్టుకున్నారో తెలుసుకున్నా. అలా వాళ్ళ గురించి తెలుసుకున్నప్పుడు నాకెంతో సహాయపడిందే. ఆందోళనకు గురైన వారి గురించి చదివాను. వారి కథలు చదవడం నాకు సహాయపడిందే. వారు చేయగలిగినప్పుడు నేను కూడా చేయగలననే ధైర్యం వచ్చిందే. అదే నాకు బలాన్ని ఇచ్చినట్లు తెలిపారు. అందులో గుర్తింపు పొందడం ఎంతో గొప్ప అదృష్టమని శామ్ పేర్కొన్నారు. ఒక నటిగా గుర్తింపు తెచ్చుకోవడం అందమైన బహుమతే. అందుకే నటిగా నా బాధ్యతను నిర్వర్తించడంలో ఎంతో నిజాయితీగా ఉంటాను. ఈ గ్లామర్ ప్రపంచంలో నటీనటుల జీవితాల్లో సినిమా అవార్డులు, వారు ధరించే దుస్తులు మాత్రమే కాదు, వారికి కూడా కష్టాలతో పాటు ఎన్నో బాధలు ఉంటాయి. కాబట్టి నా ఇబ్బందులు బహిర్గతమైనందుకు నాలో ఎలాంటి బాధ లేదు. నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వారంతా నాలాగే పోరాడే శక్తిని పొందాలని నేను ఆశిస్తున్నానని సమంత పేర్కొన్నారు.